వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు వరల్డ్ నో టొబాకో డే. మొన్న చూసాం మనం ఇండోనేషియాలో ఒక చిన్న బై చైన్ స్మోకర్గా మారిన పరిస్థితి మనం చూసాం. అఫ్కోర్స్ ఇండోనేషియానే కాదు, మన ఇండియాలో మన చుట్టుపక్కల కూడా మనం చాలా మందిని ఇలాంటి కేసెస్ గమనించే ఉంటాం. ఒకవేళ మీరు ఇట్లానే టొబాకోకి ఎడిక్ట్ అయిపోతే, ప్రస్తుతం మన TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జయరామ్ రెడ్డి గారు. ఆయన టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డి అడిక్షన్ స్పెషలిస్ట్. మీ డౌట్స్ లేదా మీ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి. 6666-0337, 6666-0338 కాల్ చేసి మీ క్వశ్చన్స్ ఆయన అడగచ్చు. హలో డాక్టర్ గారు. హలో. యాక్చువల్గా ఈరోజు వరల్డ్ నో టొబాకో డే, దీని విశేషం ఏంటి? ఈ వరల్డ్ నో టొబాకో డే అనేది గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం, May 31st ప్రతి సంవత్సరం కూడా May 31st నిర్వహించడం జరుగుతుందండి. సో అంటే ఈ FCCT అంటే ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోల్ అనేది WHO ద్వారా ఏర్పడ్డది. వీటిలో ఒక 168 దేశాలు సైన్ చేశాయి. అంటే టొబాకో యొక్క ఎపిడమిక్ను తగ్గించడానికి సో ఈ ప్రణాళికబద్ధంగా ముందుకు కదలాలనే ఉద్దేశంతో 168 దేశాలు సైన్ చేసి వాటికి అనుగుణంగా ఆ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కి అనుగుణంగా ముందుకెళ్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక థీమ్ రిలీజ్ చేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు టొబాకో వ్యసనం చూస్తే మనం దాదాపు ప్రపంచవ్యాప్తంగా 60-70% ప్రజలు అలవాటు పడుతున్నారు. సో మన దేశంలో గమనిస్తే దాదాపు 60 కోట్ల మంది ప్రజలు పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గుట్కాలకు వీళ్ళకు బానిసైపోయారు. సో ఈ విధంగా చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇది సోషల్ కా, ఇప్పుడు ఆల్కహాల్ తాగే వ్యక్తి ఆ తాగే వ్యక్తికి మాత్రమే ప్రమాదం. సో స్మోకింగ్ అనేది వదిలే పొగ వల్ల, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల పక్క వాళ్ళకు ప్రమాదము, తర్వాత పర్యావరణానికి ప్రమాదము, రకరకాల ఆ వ్యక్తి తాగే వ్యక్తి కంటే కూడా పక్క వాళ్ళకు ఇంకా ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఎపిడమిక్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని రకాల ఈ ఫ్రేమ్వర్క్ చేసి కొన్ని ఒక్కొక్క థీమ్ ద్వారా ముందుకు రావడం జరుగుతూ వస్తుంది. ఎవరెవరు ఒక కొత్త థీమ్తో, లాస్ట్ ఇయర్ గమనిస్తే మనం హెల్త్ వార్నింగ్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ అంటే సిగరెట్ ప్యాకెట్ల మీద క్యాన్సర్ బొమ్మలు పెట్టడము, గుట్కా ప్యాకెట్ల మీద క్యాన్సర్ పెట్టి ప్రజల్లో కొంత దాని టొబాకో అలవాటు తగ్గించడానికి ప్రయత్నం. సో ఈ ఇయర్ గమనిస్తే మనం టొబాకో అండ్ జెండర్ విత్ ఎంఫసిస్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ టొబాకో ఎఫెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉమెన్ అండ్ గర్ల్ అన్న నినాదంతో ఈ సంవత్సరం ఈ WHO ముందుకు రావడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా 40% పురుషులు పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గుట్కాలకు లాంటి వాటికి అలవాటు పడ్డారు. అదేవిధంగా స్త్రీలలో గమనిస్తే దాదాపు 9% మాత్రమే స్త్రీలు ఈ పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పొగాకు కంపెనీలు ఏం చేస్తాయంటే ఉమెన్ యొక్క రేషియోని పెంచుకోవడానికి, ఉమెన్ మార్కెటింగ్ పెంచుకోవడానికి సో కొన్ని రకాల ప్రయత్నాల ద్వారా ఉమెన్స్ను అట్రాక్ట్ చేసుకుంటూ పొగాకు ఉత్పత్తులకు బానిస చేస్తే, ఎందుకంటే 9% ఉంది ఉమెన్స్. సో ఉమెన్స్లో ఫాస్ట్గా గ్రోత్ ఎలా అయితే అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించారో అదేవిధంగా ఈ పొగాకు ఉత్పత్తుల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ తాగడం అనేది మనం గమనిస్తే ఇప్పుడు ఒక హై క్లాస్ స్టేటస్ సింబల్ అన్న ఫీలింగ్ మహిళకు క్రియేట్ అయిందనుకోండి, సో ప్రతి మహిళ కూడా సిగరెట్ తాగడం మొదలు పెడుతుంది. సో దీని అర్థం ఏమంటే నేను హై క్లాస్ సొసైటీలో ఎంటర్ అయ్యాను, నేను మెచ్యూరిటీ అయ్యాను, నేను డెవలప్ అయ్యాను అనే ఉద్దేశంతో. సో ఇటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైపోయి తర్వాత వచ్చే రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ FCCT కన్వెన్షన్ ఆఫ్ టొబాకో ఈ సంవత్సరం ఉమెన్ బేస్ చేసుకొని ఎస్పెషల్లీ గర్ల్, యంగ్ గర్ల్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ టొబాకోకు బానిస కాకుండా వాళ్ళను ప్రివెంట్ చేయాలన్న ప్రణాళికతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. రైట్, మన